అండ్ బిగ్ బాస్ చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుంది సీజన్? బాగానే ఉందండి, బాగా ఎంటర్టైన్మెంట్. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? యష్మి అండ్ నిఖిల్. యష్మి నిఖిల్. యష్మి నిఖిల్. ఓకే, నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు అండి. మంచిగా గేమ్స్ ఏది పెట్టినా కూడా తను బాగా చక్కగా ఆడుతూ ఉంటాడు, బాగా చేస్తాడు అండి. నిఖిల్ కంటే నబీల్ బాగా ఆడుతున్నాడు. నబీల్ కూడా బాగానే ఆడతాడు, కానీ కొంచెం ఇంకా నిఖిల్ బాగా అన్నిట్లో కూడా మంచిగా బాగా ఆడుతూ ఉంటాడు. తన క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంటుంది. అంటే నిఖిల్ లవ్ ట్రాక్ నడుపుతున్నాడు కదా యష్మితో, ఎలా అనిపిస్తుంది? అది ఇంకా అంత క్లారిటీ ఏమి అనిపించలేదు. వన్ సైడ్ లవ్. పృథ్వీ విష్ణుప్రియాది అది ఈ మధ్య కొంచెం బ్రేకప్ అయినట్టుంది యష్మి వల్ల. మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతారో చూడాలి. మనకంటే వెళ్ళిపోయాను కదా, మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీ ఉంది. ఎందుకు? నిఖిల్ ఉంది చీచి, అంతే కదా. మణికంట చాలా తను ఏదో సఫర్ అవుతున్నాడు కదా, తను బయటకు వెళ్ళిపోవడమే బెటర్ అని నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి. అంటే ఇప్పుడు అవినాష్ కూడా బయటకు వెళ్ళిపోతారు అంటున్నారు, వెళ్ళిపోతే బాగుంటుందా? ఉంటే బాగుంటుంది. లేదండి, ఉంటే కనుక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనకి. బిగ్ బాస్ మణికంట చాలా ఎమోషనల్ అయ్యాడు కదా. అదే ఎమోషనల్ అయ్యాడు, తన హెల్త్ జెన్యున్ అనిపించిందా లేదంటే ఏదో తను జెన్యున్ గానే ఉన్నాడండి. జెన్యున్ గా ఉండబట్టే తన హెల్త్ ఆఫ్ ఇంట్ లో బయటకు వెళ్ళిపోయినాడు. సో అది హ్యాపీ. అది విష్ణుప్రియ ఎలా ఆడుతుంది మేడం? ఎక్సలెంట్. అంటే విష్ణుప్రియ గేమే లేదు, ఓన్లీ కనబడడానికి చేస్తుంది అని అంటున్నారు. విష్ణుప్రియని హెల్మెట్ చేయాలని ఏం కాదు, కానీ విష్ణుప్రియ కూడా ఆడుతుంది. బట్ కొంచెం చిన్నపిల్ల మనస్తత్వం ఉంది కదా, అది కొంచెం ఉంటే బాగానే ఉంటుంది. ఎప్పుడో హెల్మెట్ కావాలండి, ఇప్పటి వరకు ఎందుకు హెల్మెట్ కావట్లేదు అనుకో. సేఫ్ ప్లేయర్ గా సేఫ్ గా ఆడుతున్నాడు, జస్ట్ ఎవరు తన ఎక్కువ ఇది చేయట్లేదు కదా. అంటే నబీల్ ఒకప్పుడు బాగా ఆడాడు, ఇప్పుడు వాళ్ళ క్లాన్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఆడట్లేదు అంటే. నబీల ఆడుతున్నాడా? బాగానే ఆడుతున్నాడు, అసలు చక్కగా ఆడతాడు. నాయని పావుని గురించి ఏం చెప్తారు? నథింగ్ అండి, నథింగ్. గంగవ్వ ఉండాలా వద్దా? గంగవ్వ గారు సేఫ్ గా తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్ ఏమో బాబు. ఎందుకండి? అంటే ఏం లేదు, తన ఏజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ తగ్గ అక్కడ ఇవ్వలేదు కదా. ఈసారి టాప్ లో ఎవరు ఉండొచ్చండి? టాప్ లో నిఖిల్, ప్రేరణ, యష్మి, నబీల్. ప్రేరణ ఎలా ఆడుతుంది? ఎక్స్ట్రాడినరీగా ఆడుతుంది ప్రేరణ అయితే. అమ్మాయిలలో ఎవరు బాగా ఆడుతున్నారు? ప్రేరణ. ప్రేరణ బాగా. ఓకే, టాప్ 5 లో ఎవరు ఉంటారు? చెప్పండి. నిఖిల్, నిఖిల్, ప్రేరణ, యష్మి అండ్ పృథ్వీ. ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తున్నారు బిగ్ బాస్? బిగ్ బాస్ ప్రెజెంట్ అయితే వరల్డ్ కప్స్ నుంచి వచ్చిన తను రోహిణిను, అవినాష్. రోహిణి, అవినాష్, కేసి తేజ. కేసి తేజ, కేసి తేజ ఆడతాడు తను. వీళ్ళిద్దరు ఇంకా బెటర్ దాన్ని. మరి గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ నిన్ననే చూసాం కదా, అక్క వచ్చాడు కదా, ఇంకా ఎలా ఆడతాడో చూడాలి. మాట్లాడుతూనే ఉంటాడు, మాటలు చేంజ్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ ఉన్న మాట అక్కడ అలా కొంచెం వల్ల గౌతమ్ గేమ్ నిఖిల్ గేమ్ పడిపోతుంది అంటున్నారు. లేదు, నథింగ్. అది వాళ్ళదంతటి వాళ్ళు క్రియేట్ చేసుకుని చెప్పిన విషయమే కదా. నిఖిల్ మన గౌతమ్ వచ్చి చెప్పిన విషయమే కదా, తన తన వల్ల ఏమి మనకి ఇంపార్టెంట్ ఏం లేదు. ప్రేరణ, నిఖిల్ అండ్ యష్మి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.